మొదటిసారి టీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత పార్టీ ప్రారంభంలో రకరకాల అనుభవాలతో భయపడిన వాళ్ళు, అప్పటికి గవర్నమెంట్ చేస్తున్న మామూలు హింస లేదు ఆ టైంలో, మీరు ఎదుర్కొన్న అనుభవాలు ఇనిషియల్గా ఏడాది రెండేళ్ల పాటు ఎలాంటి అనుభవాలు ఎదురైనవి? అంటే ఇనీషియల్గా వాళ్ళు చాలా అండర్మైన్ చేసినారు వాస్తవం నిజం చెప్పాలంటే. అంటే ఒక ప్రయత్నం ఏం చేసిందంటే, చంద్రబాబు నాయుడు తెలంగాణ పేరు మీద ఒక సంస్థ ఏర్పడితే రేపేదో అర్జెంటుగా తెలంగాణ ఏర్పడుతుంది అనేటువంటిది ఏమి ఆయన లేదు అప్పటికి. ఆయన ఆ థ్రెట్ ఫీల్ కాలే ఆ రోజుకి. 2004 ఎన్నికలు వచ్చేనాటికి అది ఫీల్ అయ్యిండు. కానీ ఇనీషియల్గా ఆయన ఏంటంటే, దీని పేరు మీద ఒక పొలిటికల్ ఇరిటేషన్ ఉంటుంది మాకు, కాబట్టి ఈ సంస్థ ఏర్పడకుండా ఉండి ఈ ఉద్యమం సాగకుండా ఉంటే మాకు ఇరిటేషన్ ఫ్రీ ఉంటామనేది ఆయన యాంగిల్. ఓకే, దానికోసం ఆయన కేసీఆర్ ఇంకెవరు పెట్టినా ఏం పర్వాలేదు, కానీ కేసీఆర్ తెలివైనోడు, కేసీఆర్ తెలివితేటల మీద చంద్రబాబుకి అవగాహన ఉంది, ఈయన సమర్థత మీద అవగాహన ఉంది, ఈయన మాట చాతుర్యం మీద అవగాహన ఉంది, ఈయన పరిజ్ఞానం మీద అవగాహన ఉంది. కాబట్టి కేసీఆర్ లాంటి వాళ్ళు ఒక సంస్థ పెట్టడం మూలంగా తనకు కలిగే ఇరిటేషన్ చాలా పెద్ద ఎత్తున ఉంటుంది అనేటువంటిది ఆయన యాంగిల్. అందుకని ఆయన ఏం చేసిండు, కేసీఆర్ చాలా రోజులు మౌనంగా ఉండి చర్చోప చర్చలు చేసేటువంటి క్రమంలో చాలామంది దూతల్ని పంపించినాడు. ఆయన చాలా ప్రయత్నం చేసిండు మాట్లాడడానికి, కేసీఆర్ అంగీకరించలే, చాలా చాలా ప్రయత్నం చేసిండు, ఈయన అంగీకరించలే, చాలామంది దూతల్ని పంపించినారు. మేము కూడా ఉన్నాం ఆ దూతలు వచ్చిన సమయంలో. ఏం మాట్లాడే దూతలు వచ్చి? ఇక గోపాలకృష్ణ రెడ్డి గారు, మాజీ మంత్రి శ్రీకాళహస్తి, వైస్రాయ్ ప్రభాకర్ రెడ్డి గారు, వీళ్ళంతా కూడా కేసీఆర్కి చాలా దగ్గర మిత్రులు. ఇంకా పలు అనేక మంది ఉన్నారు, ఇంకా ఆంధ్ర ప్రాంతీయులు కూడా ఉన్నారు. కేసీఆర్కు వాళ్ళంతా వ్యక్తిగతమైనటువంటి స్నేహం ఉన్నవాళ్ళు, ఒకే పార్టీలో ఉన్న కేసీఆర్కు వాళ్ళకు ఉండేటువంటి వ్యక్తిగత సాన్నిహిత్యం చాలా పెద్దది. ఇప్పటికి కూడా అంతే సన్నిహితత్వం ఉంటుంది వాళ్ళకి. సో అటువంటి వాళ్ళందరినీ ప్రయోగించాను. వాళ్ళందరూ వచ్చి అనేక రకాలుగా, నువ్వు వేరే రాష్ట్రానికి పోతుంటే గవర్నర్ ఇప్పిస్తాము, లేదంటే నువ్వు కోరిన పోర్ట్ఫోలియో ఇస్తాం మంత్రి, పొరపాటు అయిపోయింది ఆయన పొరపాటు చేసిండు, అదేంటంటే ఇదంతా నేను చేసింది, నాకేదో మంత్రి రాలేదని, నేనేదో అసంతృప్తి ఉన్నాని, ఆ కోణంలో మీరు ఇప్పుడు డీల్ చేస్తుండ్రు, నాది అది కాదు, నా అంబిషన్ వేరు. ఇప్పుడు రైట్ ఆర్ రాంగ్, పొలిటికల్ సిస్టంలో ఒక పార్టీలో ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా మేము ఒక ఇన్స్టిట్యూషన్లో భాగమై ఇక్కడ దాకా వచ్చినాం. ఈ ఇన్స్టిట్యూషన్కి కాలగమనంలో ఎన్టీ రామారావు స్థానంలో చంద్రబాబు హెడ్ అయిండు. చంద్రబాబు పెట్టిన పార్టీ కాదు, చంద్రబాబు మా అసలు నాయకుడు కాదు. అవును, ఒక క్రమంలో ఆ రాజకీయ పార్టీకి ఆయన అధినేత అయిండు కాబట్టి, మేము అదే పార్టీలో కొనసాగినాం కాబట్టి ఆయన మాకు నాయకుడు అయిండు. ఇది పరంపర. ఇప్పుడు నేను విభేదించి ఉన్నాను, సిద్ధాంతపరంగా విభేదించి ఉన్నాను. మా తెలంగాణ సమాజానికి స్వరాష్ట్రం తప్ప వేరే మార్గం లేదు అనేటువంటి నమ్మకంతో ఉన్నాం కదా, మీరు ఇంకేం వ్యర్థ ప్రయత్నాలు చేయకండి అని చెప్పి వచ్చిన వాళ్ళందరికీ క్లియర్గా అన్ని అది చాలా స్పష్టంగా చెప్పాం. ఎక్కడ కూడా ఇంత కూడా తగ్గలేదు. అయితే ఆ టైం ఏదైతే ఉంటుందో, ఈయన తెలంగాణకు వస్తానడు, ఇంకా సంస్థ ప్రారంభం కాలే, అదొకటి చర్చోపచర్చలు జరుగుతున్నాయి. బయట సమాజంలో ఏముంటుంది, జనరల్గా ప్రజల సైక్ ఎట్లుంటుంది అంటే, ఉదాహరణకు మనం ఒక ఆట ఆడుతుంటే కబడ్డీ, ఫుట్బాల్, వాలీబాల్, క్రికెట్ ఆడుతుంటే ప్రేక్షకులుగా ఉండేటువంటి వాళ్ళ ఆతృత చాలా అంగేటుంటుంది. అట్లా తెలంగాణ కోసం ఆలోచించేటువంటి వాళ్ళందరూ కూడా సానుకూల దృక్పథంతో ఉన్నారు సమాజంలో. అరే ఏమా కేసీఆర్ అనే మాట్లాడే ఉత్తరం రాసే చంద్రబాబుతో ఉన్న మల కాంప్రమైజ్ అవుతుండీ అనేటువాడు ఒకడు, రకరకాలుగా అపోహలు మాట్లాడే వాళ్ళు కొందరు, ధైర్యం చేస్తలేడా అని కొందరు, ఇట్లా రకరకాల అపోహలు ఆ టైంలో సహజంగా చర్చ జరుగుతుంది. అవును, సో ఇక వాటి అన్నింటినీ పటాపంచలు చేస్తూ 27th ఏప్రిల్ లాంచింగ్ జరిగింది.